ఈ పదవి, ఈ హోదా, ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయకపోతే, రైతుల రుణము తీర్చుకోకపోతే ఇది నిష్ప్రయోజనం. అందుకే రైతుల రుణం తీర్చుకొని రైతులను ఆదుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ, అమిత్ షా రోజు వస్తున్నారు సంక్రాంతి పూట గంగిరెద్దులలాగా, ఊరూరు తిరుగుతున్నారు సంక్రాంతి పూట గంగిరెద్దులలో. ఎట్లా తిరుగుతారు? నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా, మోడీని ప్రశ్నించదలుచుకున్నా, ఆనాడు సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనకిచ్చింది సోనియమ్మ, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిచ్చింది, రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడారు సోనియమ్మ మనకిచ్చింది, ఐఐటి ఐఐఎం విద్యా సంస్థల్ని, గిరిజన యూనివర్సిటీని సోనియమ్మ మనకిచ్చింది, మెట్రో రైలు మనకిచ్చింది, ఐటీ కంపెనీలు మనకిచ్చిండ్రు సోనియమ్మ. మరి ఇవాళ బీజేపీ పదేండ్లలో మనకేమిచ్చింది సోదరులారా? ఏమిచ్చింది? ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐఐటి ఐఐఎం మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న మిత్రులారా, మనం ఇన్ని అడిగితే ఏమి ఇవ్వకుండా ఇవాళ గాడిద గుడ్డ ఇచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెడతామా లేదా? అందుకే బీజేపీ ఏమిచ్చిందా నేనంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి, మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. సిద్ధమా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చి మోడీ ఏం తెచ్చిండు? గట్టిగా మోడీ కినిపించాలి. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా బీజేపీ వాళ్ళు పదే పదే శ్రీరామ్ నవమి, హనుమాన్ జయంతి దేవుళ్ళని చూపించి ఓట్లు అడగాలంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, శ్రీరామ నవమి మన తాతలు ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మనం చేయలేదా? పోశమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు, గ్రామ దేవతలకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా? మనం ఇన్ని హిందువుల పూజల్ని, పండుగల్ని చేసిన మనకు ఇవాళ దేవుడి పేరు మీద విభజించాలని చూస్తారు. అందుకే బీజేపీలకు నేను చెప్పిన, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే అసలైన హిందూ అని చెప్పిన. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే అసలైన హిందువు. పోలింగ్ బూతులల్లో పిచ్చమడుకున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లాడుకునేవాడు హిందూ ద్రోహి, అట్లాంటి వాళ్ళను. అందుకే ఇవాళ మనము ఓడించాలి. అదే కాదు మిత్రులారా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం. ఈరోజు కూడా అదే విధమైన పాలన, అదే విధమైన అభివృద్ధి మనం చేసుకుందాం. అందుకే రంజిత్ రెడ్డిని చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈడికొచ్చిన వేలాది మంది మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను కోరుకుంటున్నా.
లక్ష మెజారిటీ ఇవ్వడానికి మీరు సిద్ధమా? 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 నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి. ఓకే, లక్ష 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 లక్ష. వెనకాల ఉన్న వాళ్ళు కూడా అనాలి, వెనకాల దూరంగా ఉన్న వాళ్ళు కూడా అనాలి, లక్ష 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 లక్ష. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, అస్తం గుర్తుకే.